ఖర్చాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడాని కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలని ఒక ప్రయత్నం ఒక 10 రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు. అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1,000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది, అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరం కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇది ఒక కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి, ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్లు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ, జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గజరామోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసేట విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మొదటి రోజు కదండి, ఈరోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను, రైతు బజార్లో ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. 284 అవుట్లెట్లు ఈరోజు ప్రారంభించాం. ఇది కేవలం రైతు బజార్లే కాదు, మన రాష్ట్రంలో ఉన్న హోల్సేలర్స్ అందరు కూడా, రీటైలర్స్ అందరు కూడా ఇదే ధరకు అమ్మాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. సో పెద్ద పెద్ద రీటైలర్స్, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఉషోదయ కానీ, ఇవన్నీ అవుతాయి, ఉన్నాయో సూపర్ బజార్లు, వాటన్నింటిలో కూడా
ఇదే ధరకి 160 రూపాయలకే కందిపప్పు సామాన్యకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. చర్చ జరిగింది, వాళ్ళు అంగీకారం వచ్చినాకనే మేము నిర్ణయం తీసుకుని ప్రకటించాం. ఒక్క కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 42,249 మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికి తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. బియ్యం 5 కిలోలండి, కందిపప్పు 1 కిలో అండి. జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికే అందించాలి. అంతేగాని దళారుల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వేల కోట్లు సంపాదించిన దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.